పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట వదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల వేడుని పరవశాల పాల సంధాన ముంచే పాట పాటకు పట్టాభిషేకం అందమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి పునఃస్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. చెలికత్తె రూపంలో ఉన్న అన్నమయ్య దివ్యనాయకుడి సుగుణ సంపదను వివరిస్తూ దివ్యనాయకకు విశ్వాసాన్ని కలిగించడమే ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలోని సారాంశం. భగవంతుడి మీద భక్తుడికి ఉండాల్సింది నమ్మకమేనని పరోక్షంగా వెల్లడిస్తున్న ఈ సంకీర్తనకు సంగీతం శ్రీమతి శ్రీనిధి గారు. రాగం అభోగి, గానం హరిప్రియ. ఆ
అమ్మ చక్క పడావు. మీ గురువుగారు ఎవరు? శ్రీనిధి అక్క. కీర్తన స్వరపరిచిన కూడా తనేగా? అవును. ఇదివరకు వచ్చావు నువ్వు ఈ వేదిక మీద పాడావా? ఒకసారి పాడాను. ఇది రెండోసారా? మీ గురువుగారి లక్షణాలన్నీ కనబడుతున్నాయి నీళ్ళు, గాత్రంలో కానీ ఒదుగు పాడే విధానం ఆంగిక మొత్తం అంతా కూడా చక్క పాడావు అమ్మ. చెప్పుకున్నా తెలిసిపోతుంది మీ గురువు శ్రీనిధి అని చెప్పి తను కంపోజ్ చేసిందని చెప్పి కరెక్ట్గా అది రిప్రజెంట్ చేసే విధంగా పాడావు, చక్కగా పాడావు. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం కంగారు పడ్డావు, కొంచెం దమ్ము సరిపోలేదు ఏంటో కానీ చాలా చక్కగా పడ్డావు. ఉపాధి రాగంలో శ్రీనిధి చక్కగా చేసావు నువ్వు కూడా. దాదామాగా స్వరాలు ప్రయోగించిన విధానం కూడా బాగుంది. సరి రే గ మ ద మ ద
చదువుతో పాటు సంగీతం కూడా వదలొద్దమ్మా. రెండు కూడా రెండు కళ్ళులాగా నువ్వు చదువులో పైకి రావాలి, సంగీతం కూడా బాగా సాధించాలి. గాడ్ బ్లెస్ యూ. చక్కపాటు బాగుందమ్మా. వరత విభవం బులప్పుడే రావా వనిత యౌవనమున వసంత కాలము వచ్చి ననిచి నీవు రాకుంటే అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.